ఏదో కొత్త మాల్ అంట చూపిస్తాను మీకు కూడా గేమ్ జోన్ అవన్నీ ఉండవు అనుకుంటా ఇది నార్మల్ ఏదో మాల్ టైం అయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది ఫ్రెడ్ మైర్ అట్లాంటిది కాదు నాన్న ఇది ఒక టౌన్షిప్ లాంటిది ఒక ఏమో ఏముంటాయో నేను కూడా చూడలే గూగుల్లో ఈ మాల్ నేమ్ వచ్చి ఎవరెట్ మాల్ ఇది కూడా కొంచెం దగ్గరలోనే ఉంది ఈ మాల్లో చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి రీసెంట్గా ఒక పార్టీ సిటీ వీడియో ఒకటి పోస్ట్ చేశాను మీకు ఐడియా ఉందో లేదో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ పార్టీ సిటీ మొత్తం కూడా లైక్ డిస్కౌంట్ స్టోర్ అన్నమాట మనకి ఏదైనా బర్త్డేస్ కానీ వెడ్డింగ్స్ ఇట్లా ఏమైనా వచ్చినా కూడా ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఈ పార్టీ సిటీలో తీసుకోవచ్చు సో ఆ స్టోర్ అండ్ వీడియో అనేది నేను సపరేట్గా పోస్ట్ చేశాను అండ్ ఇది వచ్చి ప్లే ఏరియా పిల్లలు ఆడుకోవడానికి సో పండుగ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇదంతా కూడా ఫ్రీ అనమాట మనం మేము మనీ పే చేసి లోపలికి వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరం లేదు అండ్ కొన్ని గేమ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి మనం కాయిన్స్ వేస్తే ఆ గేమ్ మనము అట్లీస్ట్ ఒక 1 to 2 minutes వరకు ఆడచ్చు అనమాట సో అవి కూడా కొంచెంసేపు ఆడుకున్నాడు పండు అండ్ ఇక్కడ ఒక ఫర్నిచర్ స్టోర్ కూడా ఉంది ఐ థింక్ ఇది సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ స్టోర్ అనమాట అన్నీ కూడా ఫస్ట్ యూజ్ కాదు కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక 2-3 months యూజ్ చేసి ఆ తర్వాత డొనేట్ చేస్తారు కదా సో అలాంటి స్టోర్ ఇది ఆఫర్స్ అయితే బాగున్నాయి కానీ బట్ యూజ్ చేసినావు కదా అని చెప్పి మేమేమి పర్చేస్ చేయాలని ఏం పోలేదు బట్ ఆ మాల్లో ఒక స్టోర్ సపరేట్గా ఉంది అండ్ చాలా పెద్దదనమాట సో అందుకని ఊరికి అలా చూడ్డానికని వచ్చాము సోఫాలన్నీ అయితే అంత బాగలేవు కానీ లైక్ ఏమైనా కొంచెం వుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా టీవీ స్టాండ్ సో అన్నీ కూడా ఉన్నాయి అనమాట ఊరికి అలా ఒకసారి చూస్తున్నాము అంతే యాక్చువల్గా ఇదంతా చాలా పెద్ద మాల్ అండ్ చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రీ అంటే ఎవరు లేరు ఇక్కడ డబ్బుల కోసం ఫ్రీ అంట శానిటైజ్ మెషిన్ ఉంది సో ఇక్కడ ఉంది కదా ఇక్కడ శానిటైజర్ ఉంది ఈ శానిటైజర్ వేసుకొని మనం లోపలికి వెళ్ళి ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు డాడీ కవర్ తీసేసారు తిను 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 సో చాలా బాగుంది స్టోర్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ మనకు ఒక ఫర్నిచర్ స్టోర్ ఉంది మనకి ఇంటర్నేషనల్ డ్రగ్స్ అని ఒక స్టోర్ ఉంది సో దాంట్లోకి వెళ్దాం ఇప్పుడు నేను వస్తున్నా నువ్వు రా పండు నాతో పాటు బ్లాగింగ్ చేస్తున్నాడు ఈ మధ్య అన్నీ చూపిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇక్కడ మోస్ట్లీ ఇండియన్ వేర్ దొరకపోవచ్చు ఎప్పుడైనా ఇలా మాల్స్కి వచ్చినప్పుడు మనము ఇండియాలో అయితే మనకు అన్ని ఇండియన్ వేర్ దొరుకుతాయి ఇక్కడ అన్నీ కూడా వెస్ట్రన్ వేరే అనమాట లైక్ జీన్స్ షార్ట్స్ ప్యాంట్స్ సో అన్ని ఇట్లే ఉంటాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ చాలా ఆఫర్ ఉంది 50% 70% ఆఫ్ అని క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఊరికే వెళ్ళి చూశాను అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ బర్లింగ్టన్ ఇది చాలా చాలా బాగుంది అనమాట చాలా పెద్ద స్టోర్ ఉంది ఇక్కడ అండ్ కొన్ని అయితే పర్చేస్ చేసుకున్నాం ఇక్కడ కూడా అండ్ బ్యూటీకి సంబంధించిన స్టోర్ ఇది లోపల చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి అండ్ బయట ఒక డైనోసార్ ల్యాండ్ ఉంది అదంతా కూడా మీకు లైవ్గా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంది భలే ఉన్నాయి అసలు ఇప్పుడు మనము లోపల పోతానే డైనోసార్ లైఫ్ వచ్చి మన దీనికి టికెట్ ఏమన్నా అడుగుదాం చాలా బాగున్నాయి అసలు ఆ డైనోసార్స్ టికెట్ పాపా అండ్ ఇప్పుడే హరి వెళ్ళి కనుక్కున్నాడు అనమాట ఈచ్ కార్కి $60 అంటే మనకు అప్రాక్సిమేట్లీ 4,300 rupees అంటే మనం అక్కడ పే చేసి లోపలికి వెళ్ళాలన్నమాట లోపల అట్లీ ఐ థింక్ ఒక
5 to 10 minutes కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఒక రౌండ్ కొట్టాల్సి వస్తుంది, అంత వర్త్ కాదని అనిపించింది. బట్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట, ఆ డైనోసార్ సౌండ్స్ వినడము అండ్ లైవ్గా చూడడము. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పండుని అడిగాము, వెళ్దామా ఒకసారి చూద్దామా లోపలికి అని చెప్పి, వద్దు మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. బయట నుంచి అన్ని డైనోసార్స్ ఎలాగో కవర్ చేసాము, ఇంకా లోపలికి వెళ్ళి కార్తో రౌండ్ కొట్టేంత ఏం లేదు అండ్ అంత వర్త్ కూడా కాదనిపించింది. $60. సో ఇక్కడ యాక్చువల్గా డైనోసార్ ల్యాండ్ లాగా అన్ని డైనోసార్స్ పెట్టినారు. మనం కార్లో అలో అనమాట, కార్లో వెళ్ళి డైనోసార్స్ అన్నీ ఒక రౌండ్ కొట్టి బయటికి రావాలి. అంతా కూడా ఒక టౌన్ సెంటర్ లాగా ఉంది, లోపల చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి. సో ఇంకా అదంతా కూడా ఉందన్నమాట. మేము ఇప్పుడు ఆ పక్కకి వెళ్ళి బెస్ట్ బైక్ వెళ్ళేసి వచ్చినాము అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే రూట్లో ఉన్నాము. ఇదంతా కూడా ఎవరెట్ మాల్, చాలా స్టోర్స్ ఉన్నాయి లోపల. డైనోసార్ ల్యాండ్ డైనోసార్స్ డైనోసార్, చాలా డేంజరస్ డైనోసార్ అది, రైట్? అది అది కింగ్, కింగ్, కింగ్ ఆఫ్ డైనోసార్. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్దామా, ఇంకా ఇంకా కూర్చుందామా కొంచెంసు. యా, 3 racks అంటే కింగ్ ఆఫ్ డైనోసార్. డాడీ మమ్మీ ఇద్దరే అండ్ ఇదంతా కూడా మనకు పార్కింగ్. సో సో యా, ఇప్పుడే మొత్తం అంతా తిరిగేసి వచ్చినాము, ఎంజాయ్ చేసినావా బాగా? ఓకే. సో మేము వచ్చి అట్లా కార్లో కూర్చున్నాము, తుంపర పడుతుంది ఫుల్ బయట వర్షం. యా, వర్షంలో డ్రైవింగ్ అబ్బా, అది ఇవాళ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. ఐ మీన్ మనం ఎప్పుడు కూడా ఎండలో వెళ్తాం కదా, ఫస్ట్ టైం అనుకుంటా వర్షంలో వెళ్ళడం. చూడండి, తుంపర స్టార్ట్ అయింది వర్షం. వెళ్ళిపోవచ్చులే, మనం వచ్చిన రూటే కదా, సేమ్ రూటే కదా హరి. అది అది 0 upgrades ఉంది. అప్పుడే ఇంకసారి అడ్రస్ అప్గ్రేడ్ అయితే ఇంకా కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఇంకసారి అప్గ్రేడ్ అయితే ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఇంకసారి అప్గ్రేడ్ అయితే ఇంకా ఫాస్ట్ అవుతుంది. 10 times అంటే అప్గ్రేడ్ అయితే ఫాస్ట్ పట్టింది ఇంకా. యాక్చువల్గా నాకన్నా పండు ఈ వీడియోలో చాలా వ్లాగింగ్ చేశాడు అండ్ చాలా స్టోర్స్లో నేను అంత ఎక్కువ మాట్లాడలేకపోయినా కూడా పండు చాలా వరకు మాట్లాడినాడు కదా. నువ్వు ఎక్కువ వ్లాగ్ చేసినట్లున్నావు ఈ వీడియోలో. యా, పండుకి కూడా ఒక ఛానల్ ఉంది మైండ్ క్రాఫ్ట్ అని. యా, డైనోసార్ ల్యాండ్ చూసారు కదా, ఎన్ని టైప్ ఆఫ్ డైనోసార్స్ ఉన్నాయి కదా. సో పండు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు, చాలా బాగా అనిపించింది. అండ్ అటు కొంచెం క్లౌడీగా ఉంది అండ్ చిన్న చిన్న తుంపలు కూడా పడుతుంది. సో ఇంక అందుకని ఇంటికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవరెట్ మాల్ అండ్ అలాగే డైనోసార్ ల్యాండ్. డైనోసార్ ల్యాండ్ ఎలా అనిపించింది లైవ్గా చూసారు కదా, సౌండ్స్గా వైబ్స్ అన్నీ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ దాని తర్వాత బెస్ట్ వైక్ కూడా వెళ్ళాం కొంచెంసేపు. సో యా, అదండి వాటి వ్లాగ్. ఐ హోప్ మీకు అన్ని వీడియో నచ్చినట్లుంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్. అండ్ ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి. సో యా, కీప్ స్మైలింగ్, టేక్ కేర్.